Hey guys, welcome to my channel. ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసిండో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఇప్పుడు చూపించిన ఇంట్రో ఎలా చేయాలో నేను చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకోవాలి అండ్ తర్వాత ఇమేజ్ సైజు సెలెక్ట్ చేసుకొని అందులో యూట్యూబ్ థంబ్నైల్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేసి సో ఇలా ఓకే చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మీ ఛానల్ నేమ్ ఉంటుందో ఆ ఛానల్ నేమ్ ఇలా టైప్ చేసుకోవాలి. ఇప్పుడు నా ఛానల్ నేమ్ ఇట్స్ మీ చందు అని నేను టైప్ చేశాను కదా, అలా టైప్ చేసుకుని ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు టెస్టింగ్ సైజ్ ఉంటుంది. సైజు మీకు ఎంత కావాల్సో అంత పెట్టుకోవాలి. అండ్ పెట్టుకున్న తర్వాత దీని ఫ్రంట్ సైజ్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. మీకు ఇందులో ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ దెన్ ఆఫ్టర్ దీనికి స్ట్రోక్స్ వేయాలి. స్ట్రోక్స్ అండ్ దానికి ఇన్నర్ షాడోస్ అవన్నీ ఇచ్చుకుంటే కొంచెం లుకింగ్ బాగా అనిపిస్తుంది, కాబట్టి ఇన్నర్ షాడో అవన్నీ ఇచ్చేసిన. అండ్ దాన్ని ఇచ్చిన తర్వాత వీటిని సైజు అండ్ వీటి రీప్లేస్మెంట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. అవి కరెక్ట్లో ఉన్నాయి కానీ నేను అలాగే వదిలేసా. అండ్ దెన్ ఇక్కడ మీకు స్ట్రక్చర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, అందులో సెలెక్ట్ చేస్తే ఆ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ ఇమేజ్ పెట్టుకుంటే దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తుంది అన్నట్టు ఆ కలరు. సో ఇందులో డౌన్లోడ్లు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నట్టు అందులో నుంచి తీసుకుంటున్నాను. మీకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా చేసుకుంటే దీనిలో వస్తుంది. ఇలా వచ్చి ఓకే క్లిక్ చేయండి. అండ్ దెన్ క్లిక్ చేసిన తర్వాత అండ్ మనకు నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి అండ్ సేవ్ చేసుకోవాలి ఇమేజ్. అండ్ సేవ్ అయిన తర్వాత కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ 16:9 క్లిక్ చేసుకొని అండ్ మీడియాకి వెళ్ళండి. మీడియాకి వెళ్ళిన తర్వాత మీకు ఈ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఇంకా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇవి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ చేసుకొని అటు కన్వర్షన్ ఆప్షన్లో ఉంటాయి, వాటిని క్లిక్ చేసుకోవాలి. ఇలా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే వీటిని కరెక్ట్ అదే పాయింట్లో అది ఎండ్ అవుతుంది అని చూడండి. ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ 6:44 దగ్గర ఎండ్ అయితే లేయర్లోకి వెళ్ళి మనం పిక్సెల్ ల్యాబ్ నుంచి వేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకొని ఇక్కడ కొంచెం జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక ఇన్ యానిమేషన్ అంటే మీకు ఎలా కావాలి, ఫేడినా పాపపా, సో అలా ఏది ఉంటుంది మీకు ఏం వస్తుంది సరే క్లిక్ చేసుకోండి అండ్ చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో. సో ఇలా వచ్చింది. దీనికి అవుట్ యానిమేషన్ కూడా ఇచ్చుకోవాలి. డ్యూరేషన్ పెంచుకోండి, ఎందుకంటే వీడియో మొత్తం వెనకాల కావాలి కదా మనకు. అవుట్ యానిమేషన్ అండ్ అవుట్ యానిమేషన్ కూడా మీకు ఎలాంటి టైప్ కావాలంటుందంటే స్లైడ్ అప్ ఉంటుంది, ఫేడింగ్ ఉంటుంది, పాపప్, క్లాక్ వైజ్, అంటే క్లాక్ చాలా ఉంటాయి. మీకు ఏది నచ్చుతుంది చూపిస్తాను. ఇంకా నాకు ఏదైతే స్కేల్ అప్ ఏదో నచ్చింది చూద్దాం ఇంకేమున్నాయి. అండ్ ఇది వైప్ అప్ అండ్ వైప్ డౌన్ అండ్ స్నాప్ డౌన్ ఎగ్జిస్ట్ లౌట్ డౌన్ ఎగ్జిస్ట్ లైట్ రైట్ ఎగ్జిస్ట్ హైడ్ అప్. సో చాలా ఉన్నాయి. సో నేను స్కేల్ అప్ పెట్టేసిన ప్రస్తుతానికి అండ్ ఓకే క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వచ్చిందని. చూసారా ఇలా వచ్చింది. సో దీనికి బ్యాక్గ్రౌండ్లో ఇంకొకటి కూడా యాడ్ చేయాల్సి వస్తుంది, అంటే అది స్క్రీన్ మూవ్ అవుతూ ఉంటుంది, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అది కూడా మీరు పెట్టుకోవాలి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే మనం కింద దానిపైన ట్యాబ్ చేస్తే ఆప్షన్ వస్తుంది. సో ఫుల్ స్క్రీన్ పెట్టి క్లిక్ చేయండి అండ్ మళ్ళీ దానిపైన ట్యాబ్ చేస్తే కింద బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి. ఇది సో దీన్ని మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ సైజ్ చూడండి, షేర్ బటన్ ఉంది, షేర్ బటన్ కానీ ఈ సైజ్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసేస్తే ఫైనల్లీ మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. చూసారా చాలా ఈజీ. ఇది కైన్ మాస్టర్ని ఉపయోగించి చాలా రకాల ఇంట్రోలు చేసుకోవచ్చు. ఇంకా ముందు కూడా చాలా పెడతా. ఈ వీడియోని మీరు రెండు వరకు చూసి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివి మీకు చాలా వీడియోస్ అని నేను పెడతా. ఒకసారి చూడండి మీకు అవుట్పుట్ చూపిస్తాను.